पीसीसी माजी अध्यक्षुडु माजी मंत्री पोन्नाल लक्ष्मय्य कांग्रेस को गुड बाय चेप्पारु। तनकु जनगाम टिकेट इव्वकपोवडंपै तीव्र असंतृप्तिगा उन्न पोन्नाल राजीनामा लेखनु एसीसी अध्यक्षुडु खर्गेकु पंपिंचारु। कासेपट्लो मंत्री केटीआर समक्षंलो पोन्नाल बीआरएस लो चेरनुन्नारु। पीसीसी माजी अध्यक्षुडु माजी मंत्री पोन्नाल लक्ष्मय्य कांग्रेस को गुड बाय चेप्पारु। तनकु जनगाम टिकेट इव्वकपोवडंपै तीव्र असंतृप्तिगा उन्न पोन्नाल राजीनामा लेखनु एसीसी अध्यक्षुडु खर्गेकु पंपिंचारु। कासेपट्लो मंत्री केटीआर समक्षंलो पोन्नाल बीआरएस लो चेरनुन्नारु। पीसीसी माजी अध्यक्षुडु माजी मंत्री पोन्नाल लक्ष्मय्य कांग्रेस को गुड बाय चेप्पारु। तनकु जनगाम टिकेट इव्वकपोवडंपै तीव्र असंतृप्तिगा उन्न पोन्नाल राजीनामा लेखनु एसीसी अध्यक्षुडु खर्गेकु पंपिंचारु। दीनिकि संबंधिंचि पूर्ति डीटेल्स मा प्रतिनिधि चारी न्यूस रूम नुंचि अंदिस्तारु। चारी, ई ओक रकंगा अनूह्य परिणामं अनुकोच्चा, एंदुकु पोन्नाल इटुवंटि निर्णयं तीसुकुन्नारु, दीनिकि संबंधिंचि पूर्ति डीटेल्स एंटि? మాజీ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి కొద్దిసేపటి క్రితమే రాజీనామా చేశారు. ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేకి రాజీనామా లేఖను ఫ్యాక్స్ చేశారు. అలాగే కేసీ వేణుగోపాల్ కి, పిసిసి చీఫ్ కి, వీళ్ళందరికీ కూడా పొన్నాల లక్ష్మయ్య తన రాజీనామా లేఖని ఫ్యాక్స్ చేశారు. గడిచిన కొద్ది రోజులుగా పొన్నాల లక్ష్మయ్య పార్టీలో కొంత అసంతృప్తిగా ఉన్నారు. ప్రధానంగా జనగామ డిసిసి నియామకం నుంచి కూడా పొన్నాల లక్ష్మయ్య తన అసంతృప్తిని బాహటంగానే బయటకు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంతో పాటుగా జనగామ టికెట్ విషయంలో కూడా కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళకి టికెట్ ఇచ్చేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా కాంగ్రెస్ నాయకత్వంతో చర్చించేందుకు వారం రోజులు ఢిల్లీలోనే పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు. ఆ వారం రోజుల్లో ఖర్గేని గాని కేసీ వేణుగోపాల్ కలవడానికి కూడా అపాయింట్మెంట్ చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఎదురైంది అనేటువంటి ఫీలింగ్ లో మాత్రం పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు. అలాగే మాజీ పీసీసీ చీఫ్ గా పనిచేసినటువంటి తనకి పార్టీలో అవమానం జరిగింది అనేటువంటి ఫీలింగ్ లో కూడా పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు. మాజీ పీసీసీ చీఫ్ గా పనిచేసినటువంటి మిగతా ఏ నాయకులకు రాని ఇబ్బంది, ఆ నాయకుల చోట ఆ నాయకులు ఉన్న చోట ఉన్నటువంటి చేరికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాని అడ్డంకులన్నీ కూడా కేవలం నా నియోజకవర్గంలోనే ఎందుకు వస్తుంది అనేటువంటి అభ్యంతరాలన్నింటినీ కూడా పొన్నాల లక్ష్మయ్య తన రాజీనామా లేఖలో ప్రస్తావించినట్టు తెలుస్తుంది. బీసీ నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోగా పార్టీలో అణచివేతకి అలాగే అవమానాలకు గురి చేస్తుంది అనేటువంటి ఫీలింగ్ లో పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఏఐసిసి జాతీయ నాయకత్వానికి లేఖను రాజీనామా లేఖను పంపించారు పొన్నాల లక్ష్మయ్య. అయితే చారి, అంటే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? ఇప్పటికీ స్క్రూటినీ జరుగుతోంది, అభ్యర్థుల ఖరారుకు సంబంధించి ఒక కమిటీ దానిపైన అధ్యయనం చేస్తోంది. సో ఏంటి, ముందస్తు సంకేతాలు ఏమైనా అందాయా? ఏంటి, దీనికి సంబంధించి పొన్నాలని సంప్రదించే ప్రయత్నం చేశారా? ఏమంటున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియను కొలిక్కి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్యకి జనగామ సీటు ఇచ్చేటువంటి పరిస్థితి లేదనేటువంటి క్లారిటీ, స్పష్టత కూడా వచ్చింది అనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే బీసీకి సంబంధించినటువంటి బీసీ నాయకులంతా కూడా బలమైనటువంటి బీసీలు ఉన్నటువంటి చోట రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులని పార్టీలో చేర్పించుకొని ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులకి సర్వేల పేరు చెప్పి సర్వేలో వీరు గెలిచేటువంటి పరిస్థితి లేదనేటువంటి నివేదికలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్లకు టికెట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు, టికెట్ ఇవ్వమనేటువంటి ఇండికేషన్స్ కూడా ఇస్తున్నటువంటి నేపథ్యంలో జనగామలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో డిసిసి అధ్యక్షుడి నుంచి కొనసాగుతున్నటువంటి ఈ పంచాయతీ ఇప్పుడు ఆ టికెట్ కు సంబంధించినటువంటి విషయంలో కూడా పొన్నాల లక్ష్మయ్యకి తనకు అవమానం జరుగుతుంది అనేటువంటి ఫీలింగ్ లో ఉన్నారు. అలాగే 2018 ఎన్నికల్లో కూడా ఆఖరి నిమిషం వరకు కూడా పొన్నాల లక్ష్మయ్యకి టికెట్ ఫైనల్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అర్ధరాత్రి 2-3 గంటల వరకు కూడా కోదండరామ్ ఆఫీస్ లో
పొన్నాల లక్ష్మయ్య కావచ్చు, అప్పుడు పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఆఖరి నిమిషంలో టికెట్ ఇచ్చారు. కానీ ప్రస్తుతం టికెట్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. బీసీ నాయకుల మీద ప్రస్తుతం ఉన్నటువంటి నాయకత్వం అజమాయిషి చెలాయిస్తుంది, అలాగే బీసీ నాయకులని అణిచివేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ఆరోపణ కూడా చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పొన్నాల లక్ష్మయ్య రాజీనామా అనేది కాంగ్రెస్ పార్టీకి కొంత తలనొప్పిగా మారేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువ, అలాగే రాహుల్ గాంధీ కూడా బీసీ స్లోగన్ ని అలాగే జనాభా ప్రాతిపదికన టికెట్లు ఇవ్వాలి, అలాగే వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితుల్లో బీసీలో బలంగా ఉన్నటువంటి నాయకులకే టికెట్లు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి అనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం జరుగుతుంది. ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఎట్లా సెటిల్ చేస్తుంది అనేది కూడా చూడాలి. మాజీ పిసిసి చీఫ్ గా పనిచేసినటువంటి పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారడం అనేది కాంగ్రెస్ పార్టీకి కొంత తలనొప్పిగా మారేటువంటి పరిస్థితి అయితే లేకపోలేదు. అయితే సరే, సీనియర్ పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరి కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టుగా బీసీ నాయకుల పట్ల వైఖరి కావచ్చు, ఇటువంటి అంశాల్లో గతంలో సీనియర్లందరూ ఒక తాటిపైన ఉన్నారు, అధిష్టానానికి కొన్ని విన్నపాలు చేశారు. సో ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పొన్నాల రాజీనామా చేస్తే ఒక లెటర్ పంపించారు, కాబట్టి సీనియర్స్ ఎవరైనా పొన్నాలకు సపోర్ట్గా నిలబడే అవకాశాలు ఉన్నాయా ఈ ప్రస్తుత తరుణంలో? అంటే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గెలుపు లక్ష్యంగా టికెట్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేయడం అనేది పార్టీకి కొంత తలనొప్పే. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకుల్లో బీసీ నాయకులుగా చెప్పుకునేటువంటి వాళ్ళంతా కూడా పొన్నాల లక్ష్మయ్యకి చాలా రోజులుగా అండగా నిలబడ్డారు. ప్రస్తుతం ఆయన రాజీనామా నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. జానారెడ్డి అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి థాక్రే లాంటి వీళ్ళందరికీ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. జానారెడ్డి అలాగే ఇన్ఛార్జి థాక్రే వీళ్ళందరితో కూడా కమిటీ వేసింది ఏఐసిసి, వాళ్ళంతా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సో ఒక సీనియర్ నాయకుడికి, గతంలో మంత్రిగా చేసిన నాయకుడికి, పైగా బీసీ నాయకుడికి ఇటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఎదురైన పక్షంలో కాంగ్రెస్ పార్టీ మీద ఇది ఎటువంటి ప్రభావం చూపే అవకాశం? బీసీ ఓటు బ్యాంకుకు సంబంధించినటువంటి అంశం మీద చాలా రోజులుగా బీసీ నాయకులంతా కూడా ఈ ప్రయత్నాలన్నింటినీ అధిష్టానానికి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. బీసీ నాయకులకి అవమానం జరిగే పరిస్థితి కావచ్చు, బీసీ నాయకులు బలమైనటువంటి బీసీ నాయకులకి టికెట్లు ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి అభిప్రాయాన్ని పదే పదే వెల్లడిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అధిష్టానం నుంచి పెద్దగా సానుకూలమైనటువంటి వాతావరణం కనిపించినటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. ఇది పొన్నాల లక్ష్మయ్య విషయంలో చాలా రోజులుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో తను పార్టీలో కొనసాగేటువంటి పరిస్థితి అయితే లేదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆ పరిస్థితుల్ని పార్టీ నాయకులే కల్పించారు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మీద కూడా చాలాసార్లు పొన్నాల లక్ష్మయ్య లేఖ రాశారు, ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేకి రాశారు, కేసీ వేణుగోపాల్కి జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటి మీద చెప్పారు. బీసీసీ అధ్యక్షుడి నియామకంలో కూడా అధిష్టానాన్ని రేవంత్ రెడ్డి పక్కదారి పట్టించారనేటువంటి ఆరోపణలు కూడా పొన్నాల లక్ష్మయ్య చేశారు. వీటన్నింటినీ లేఖ రూపంలో కూడా అధిష్టానానికి పంపించారు. కానీ ఈ తను చెప్పినటువంటి అభ్యంతరాలు కావచ్చు, తను లేవనెత్తినటువంటి అంశాలు కావచ్చు, అధిష్టానం పెద్దగా చొరవ చూపలేదు అనేటువంటి అభిప్రాయంతో పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు. పొన్నాల లక్ష్మయ్య రాజీనామా అనేది బీసీ నాయకత్వానికి, బీసీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు దీన్ని ఎలా తీసుకుంటారు, అధిష్టానం ఎలా పరిశీలిస్తుంది, వీటన్నింటినీ రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో అధిష్టానం మళ్ళీ పిలిచి బుజ్జగించేటువంటి పరిస్థితి ఉందా, ఇవన్నీ చూస్తే గానీ కాంగ్రెస్ పార్టీ మీద పొన్నాల లక్ష్మయ్య రాజీనామా కావచ్చు, బీసీలకు సీట్లకు కేటాయింపుకు సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనే దానికి సంబంధించి కొంత చర్చ జరుగుతుంది. ప్రస్తుతం స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది ఢిల్లీలో, సాయంత్రం సిఈసీ సమావేశం కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ నేపథ్యంలో టికెట్ల ఖరారుకు సంబంధించినటువంటి అంశం ఫైనల్ దశకు చేరుకున్నటువంటి ఈ తరుణంలో పొన్నాల లక్ష్మయ్య రాజీనామా అనేది కాంగ్రెస్ అధిష్టానం మీద కూడా పెద్ద ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. రాజీనామా వల్లనైనా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సీట్ల కేటాయింపు మీద అధిష్టానం చొరవ చూపుతుంది అనేటువంటి అభిప్రాయం మాత్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులంతా కూడా చూస్తున్నారు. సీనియర్ నాయకులు ఎవరైనా మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి అవకాశం ఉంది. జానారెడ్డి మాట్లాడతారని పార్టీ వర్గాల నుంచి మనకున్నటువంటి సమాచారం. సో పొన్నాల రాజీనామా చేయటమే కాదు, మరి కాసేపట్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరబోతున్నారు. చాలా రోజులుగా ఈ చర్చ జరుగుతుంది. బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి చర్చ జరుగుతున్నప్పటి నుంచి కూడా కొంత పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారుతారనేటువంటి చర్చ కూడా జరిగింది. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీసీ సామాజిక వర్గానికి కావచ్చు, బీసీలకు ప్రాధాన్యతనిస్తుంది అనేటువంటి చర్చ చేస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీసీలని అణిచివేస్తుంది అనేటువంటి ఇండికేషన్స్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. టీఆర్ఎస్ నాయకులతో
పొన్నాల లక్ష్మయ్య సంప్రదింపులు చేస్తున్నారు అనేటువంటి చర్చ కూడా గడిచిన వారం రోజుల నుంచి జరుగుతుంది. పొన్నాల లక్ష్మయ్య పార్టీ మార్పుకు సంబంధించి ఇప్పటివరకైతే స్పష్టత లేదు. మరి కాసేపట్లో ఆయన మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య అడుగులు ఎలా ఉంటాయి, టీఆర్ఎస్ పార్టీ చేర్చుకున్న తర్వాత ఆయన ప్రాధాన్యత ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ప్రధానంగా రాజకీయంగా దెబ్బతీసేటువంటి ఎత్తుగడలు కూడా అధికార పార్టీ చేస్తుంది కాబట్టి బీసీలో బలమైనటువంటి సామాజిక వర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పొన్నాల లక్ష్మయ్య అని తన రాజీనామా చేయడం వల్ల ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎత్తుగడలు కూడా అలాగే ఉండేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. సో జనగామ టికెట్ కేటాయించట్లేదు కాబట్టి ఈ రోజు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేస్తున్నానని చెప్తూ ఉన్నారు. సో అటు బీఆర్ఎస్ లో చూసుకున్నా ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసుకున్న పరిస్థితి, తర్వాత ఇంకా కొన్ని స్థానాల్లో ఖరారు చేసుకుంటున్న పరిస్థితి, సో ఒక సెటరేట్ చేసుకున్న పరిస్థితి, ఇప్పుడు పొన్నాలకి ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి అక్కడ ఉందా బీఆర్ఎస్ లో? అంటే ప్రధానంగా ప్రస్తుతం రాజకీయ ప్రాంతీయ పార్టీలో అలాంటి ఎత్తుగడలన్నీ కూడా జరుగుతాయి. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రకటన జరిగినటువంటి నేపథ్యంలో కూడా పార్టీలో పొన్నాల లక్ష్మయ్యకు ప్రాధాన్యతను ఇవ్వడం లేదంటే తనకు ఎలాంటి హామీ ఇచ్చారు అనేది ఇంత ఇప్పటివరకైతే స్పష్టత రాలేదు. పార్టీలో ఒక బీసీని ఎంకరేజ్ చేసేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది కాబట్టి బీసీ సామాజిక వర్గాలకి కూడా కొంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో తనకు సముచిత ప్రాధాన్యత దక్కేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ చారి.